सो हिंदूपूर् जिला प्रकटी अदे विधा हिंदूपूर् मेडिकल कॉलेज चेयर मरी हिंदूपुर अन्नी पार्टी कल अखिल पक्ष एर्पड़ मरीजु उद्यमा जुनाई का वाल मटल्लें सर नमस्ते रही इपू हिंदूपुरा जिला प्रकटी अने निनाद मर इदे विधा पुटपर्ति वो मरी पेनगोंड वालू वाल निनाद प्राता हिंदूपुर प्रकटिचार हिंदूपुर दादापु 100 సంవత్సరాలు ఉన్నటువంటి మున్సిపాలిటీ హిందూపురం దాదాపు 4 లక్షల ఉన్నటువంటి జనాభా హిందూపురం ఆధ్యాత్మికంగా పెద్ద నేషనల్ లెవెల్లో ఉంది హిందూపురానికి ఎయిర్పోర్ట్ 60 కిలోమీటర్లలో ఉంది హిందూపురానికి పారిశ్రామికలు హిందూపురానికి విద్యాపరంగా ఎందులో మేము తక్కువ ఉన్నామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం మరి అదే విధంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇప్పుడు మరి పెనగొండ లేదు మాకే ఇవ్వాలి కియా ఫ్యాక్టరీ మాకు వచ్చింది కాబట్టి ఎక్కువ డెవలప్‌మెంట్ మా సైడే ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి పెనగొండ వాసవులు కూడా మరి పోరాటం చేస్తున్నారు మరి దీని మీరేమంటారు పెనగొండ ఇంకా ఇప్పుడు నగర పంచాయతీ మన్న ఇంకా మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా జరగలే 100 సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్ర ఇక్కడ ఇంకా నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ ఒక ఎన్నిక కూడా జరగలే కావాలి ఇందుపర్ జనాభా 2 లక్షలు మన పెనగొండ జనాభా వచ్చి 20 లక్షలు మరి జనాభా ప్రాతిపత్తి తీసుకోవచ్చు లేదంటే వర్తక వాణిజ్య వ్యాపార రంగాల్లోనే తీసుకోవచ్చు ఇప్పుడు హిందూపూర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉంది హిందూపూర్ లారీ ఓనర్స్ విజయవాడ తర్వాత అతి పెద్ద లారీ అసోసియేషన్ విజయవాడ తర్వాత రవాణా రంగంలో హిందూపురము రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది ఈ రోజు అనంతపురం జిల్లాలో అనంతపురం తర్వాత అతి పట్టణం ఏదైనా ఉందంటే చిన్న పిల్ల నాడిదో చెప్తాడు హిందూపురం ఉందని పార్లమెంట్ గా దాదాపు 17 పార్లమెంట్ ఎన్నిక జరుగుతా ఉంది రాజ్యాంగం వచ్చే నుంచి పార్లమెంట్ కేంద్రంగా కొనసాగుతా ఉంది హిందూపురం ఇటువంటి హిందూపురం కాదని మరి ఎలా అడుగుతారో నాకు అర్థం కావడలే కానీ ఈ రోజు మాట తిప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు పార్లమెంట్ హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి దాన్ని నేను జిల్లా చేస్తాను అంటున్నారు మేము వైసీపీ ప్రభుత్వాన్ని కూడా అఖిల పక్షం తరపున ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అయ్యా మీరు మాట నిలుపుకొని హిందూపురం ప్రాంతానికి న్యాయం చేయాలని మేము అఖిల పక్షం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కరెక్టేనండి ఇప్పుడు ఏమైపోయిందంటే హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటికి కూడా ఇది టీడీపీకి కంచు కోటగా ఉంది కేవలం ఇప్పుడు టీడీపీనే గెలిచింది బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంతవరకు ఇక్కడ ఏ పార్టీ గెలవలేదు కాబట్టి మేము హిందూపుర్ని ప్రకటించము అన్నటువంటి ఒక ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది అని విన్నాము మరి టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ప్రకటించము అందుకే మేము వెనగొండలో ఇప్పుడు వైసీపీ ఉంది కాబట్టి ప్రకటిస్తాము అన్నట్టు తీరు కూడా కొంతమంది మరి చూపుతున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం సార్ ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఆ మేరకే మేము డిమాండ్ చేస్తున్నాము మేము వేరే ప్రాంతాలకు వ్యతిరేకం కాదు పుట్టపర్తి పెనగొండ వాళ్ళకున్న అవకాశాలు చెప్పుకోవచ్చు కానీ హిందూపురం ఈ రోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయి రాయలసీమలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉంది దాదాపు 2 లక్షల జనాభాతోటి ఉన్నటువంటి పట్టణంలో 250 పడకల ఆసుపత్రి కూడా ఉంది ఇక్కడ అనునిత్యము దాదాపు 2000 మంది అవుట్ పేషెంట్లు ఈ ఆసుపత్రిలో చూపించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపు 45000 మంది కార్మికులు కూలీలు ఇక్కడ చిన్న చిన్న చేతి వృత్తి పని చేసుకునేటువంటి వ్యక్తులు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది అందులో అందరూ ఆంధ్రప్రదేశ్లో బాగా వెనుకబడిన ప్రాంతము ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది పార్టీలకు అత్యంతంగా అన్ని అఖిల పక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు అదే ప్రజా సంఘాలు అన్ని అసోసియేషన్లు కూడా ఈరోజు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తప్ప ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు దయచేసి హిందూపురం అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని హిందూపురంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు చూసుకున్న తర్వాత హిందూపురం జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము ఇప్పటికీ అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఎందుకంటే హిందూపురంలో కనీసం ఆర్డీ ఆఫీస్ లేదు డిఎస్సీ ఆఫీస్ లేదు ఈరోజు హిందూపురం పట్టణంలో 1 టౌన్ 2 టౌన్ రూరల్ అర్బన్ 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కానీ డిఎస్పీ దగ్గరికి పోవాలంటే పెనగొండ పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ని ఇది ఏదైతే మా హక్కుగా మేము భావిస్తున్నామో అది నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం కరెక్టే సార్ మరి మెడికల్ కాలేజ్ గురించి ఏమంటున్నారంటే ఆల్రెడీ ఇక్కడ 200 పడకల
హాస్పిటల్ ఉంది కాబట్టి మీకు ఇంకా హాస్పిటల్ అవసరం లేదు కనీసం ఆ హాస్పిటల్ అయినా మా పెనగొండలో పెట్టండి లేదా మాకు పుట్టపర్తిలో పెట్టండి అని వాళ్ళు నినాదం చేస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం సార్ ఎంసీఐ గైడ్‌లైన్స్ ప్రకారము ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి కేవలం 10 కిలోమీటర్ దూరంలోనే మెడికల్ కాలేజ్ పెట్టాలంటే రూల్ ఉందండి దాని ప్రకారం హిందూపురానికి దగ్గరలో పెట్టాల్సిన అవసరం ఉంది తప్ప ఇది ఎక్కడో వేరే మారుమూల పల్లెలో పెడితే హాస్పిటల్ యొక్క ఉపయోగం వేస్ట్ అవుతుంది ఎందుకంటే పేషెంట్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ప్రజలు ఎక్కడ నివసిస్తారో అక్కడ ఆసుపత్రి కావాలి మెడికల్ కాలేజ్ కావాలి కానీ మారుమూల పల్లెలో పెడితే దాని యొక్క ఉపయోగం లేకుండా పోతే పరిస్థితి కనీసం హాస్పిటల్ పెట్టినందుకోసం ఇంతమంది పేద ప్రజానికలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఉండాలని మా కోరిక దాని తోడు ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా వాళ్ళ రూల్స్ ఉన్నాయండి గైడ్లైన్స్ ప్రకారం 10 కిలోమీటర్ రేడియస్లో ఉండాలి కాబట్టి మా జిల్లా ఆసుపత్రికి 10 కిలోమీటర్ రేడియస్లో మీరు పెనుగొండ రోడ్లో పెట్టినా మాకు అభ్యంతరం లేదు ఏ రోడ్లో పెట్టినా మాకు అభ్యంతరం లేదు ఈ యొక్క రేడియస్ అయితే ఏదైతే 10 కిలోమీటర్ ఉందో దాని లోపల పెట్టాలని మేము కోరుకుంటున్నాం మరి ఇతర పార్టీ వాళ్ళు కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ కేంద్రాన్ని లేదా వాళ్ళ పట్టణాన్ని జిల్లాగా ప్రకటించాలి అనే ఉద్యమం అయితే చేస్తున్నారు అదే విధంగా మరి హిందూపూర్లో కూడా అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఇక్కడ హిందూపూర్ని జిల్లాగా ప్రకటించాలి మరియు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని వారి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు లెట్స్ సీ మరి ఏమవుతుందో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకొని మరి ముందుకు వెళ్తారో చూద్దాం థాంక్యూ